దైవ స్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవ స్వరం దైవ స్వరం గుడ్ మార్నింగ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరిని కూడా ఈ యొక్క రాణి కొమ్మల పండుగ నాడు అందరిని ఇక్కడ సమావేశపరచడానికి ఆహ్వానిస్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన రక్షణ చరిత్రలో చాలా ముఖ్యమైన సంఘటన ఘటన. యేసు ప్రభు యెరూషలేములో పురప్రవేశం జరుపుకొని మానవులందరి కోసము ఆ యెరూషలేము అనే నగర దేవాలయంలో ప్రవేశించి రక్షణ కోసము శిలువ పాట అనుభవించినారు. అలాంటి చరిత్ర మనం ధ్యానించబోతున్నాము. కాబట్టి ఈ యొక్క సాంగ్యంలో పరిశుద్ధమైన మనసుతో పాల్గొమ్మని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు గురువులు మరి యొక్క వస్త్రాలు వేసుకున్న సమయంలో అంతకన్నా ముందుగా వాక్యానము ఈనాటి సాంగ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని వాక్యానాన్ని మరి ఇప్పుడు ఫాదర్ గారు చదువుతుంటారు. క్రీస్తు యెరూషలేములు విజయప్రవేశ స్మరణము. ఈ దినము శ్రీసభ క్రీస్తు ప్రభు తన పాస్కా పరమరహస్యము నెరవేర్చుటకు యెరూషలేములో విజయవంతముగా ప్రవేశించుటకు కొనియాడుచున్నది. ఆ కారణమున ప్రధాన పూజా బలికి ముందు వైభవపూరిత ప్రవేశంతో కానీ ప్రదక్షిణతో కానీ ఈ సంఘటన స్మరించబడును. గత 5 వారాల నుండి అనగా విభూతి బుధవారము నుండి నేటి వరకు పాస్కా మహోత్సవాన్ని కొనియాడడానికి మనమంతా తయారవుతూ వచ్చాము. ఈరోజుతో వివిధ ఏర్పాట్లన్నీ ముగించుకొని మన రక్షణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాము. రానున్న పవిత్ర వారంలో మనము క్రీస్తుని పాటలు మరణ పునరుత్థానములను కొనియాడుచున్నాము. దీని ద్వారా మనము ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉత్థానంలో భాగస్థులమవుతున్నాం. క్రీస్తు శ్రమలు పొందిన తర్వాతే తన మహిమలో ప్రవేశించారు. ఆ విధంగానే మనం కూడా మన పవిత్ర జీవితంలో మనము ఎదుర్కొన్న శ్రమల ద్వారా పరమతండ్రిని చేరుకోవాలి. కనుక ఈ ఆరాధనలో భక్త ప్రపత్తులతో పాల్గొని రక్షణ పొందడానికి సిద్ధపడదాం. పెద్ద శుక్రవారం నాడు వేద సాక్షుల పండుగల్లోనూ పవిత్రాత్మ పండుగల్లోనూ వినియోగించే ఎరుపు రంగు వస్త్రములను ఈనాడు గురువు ధరించారు. ఎందుకనగా ఎరుపు రక్తము వర్ణము, రక్తము ప్రాణానికి గుర్తు. ప్రాణానికి గుర్తు అయిన తన రక్తాన్ని క్రీస్తు యెరూషలేములో అర్పించి ప్రాణాన్ని నిలబెట్టారు. మరియు ఎరుపు ప్రేమకు గుర్తు, పాపులమైన మనకై క్రీస్తు మరణించి ప్రేమాగ్ని అయిన పవిత్రాత్మను మనకును అనుగ్రహించారు. అందుకే ఆనాటి నుండి నేటి వరకు ఎందరో పునీతులు ఆయన రక్షణ త్రోవలో నడిచారు. ఈనాడు మనవంతు వచ్చింది ఆయన మార్గంలో ఇప్పుడు మనము నడవాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దావీదు పుత్రునకు హోసానా. ఏలిన వారి నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడిన వారు. ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసానా. ఏలిన వారు మీతో ఉందరుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాల ప్రారంభము నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయుత్తము చేసుకుని పెదప్ప ఈ దినము తిరుసభ అంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యమును స్తుతించుటకు సమావేశమై ఉన్నాము. అనగా క్రీస్తు పాటలను స్మరణ చేసుకుని దైవస్థుతి చేయుటకు వచ్చి ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుటకై
క్రీస్తు యెరూషలేమును యెరూషలేము నగరమును ప్రవేశించెను. ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసమును ఉపయోగించుకొని ఈ రక్షణాయుత ప్రవేశమును స్మరించుకొనుచు రక్షకుని వెంబడించి సిలువ ఫలిత కృపయందు భాగస్థులమై ఆయన పునరుత్థానమందును భాగమును పొందుటకు యోగ్యులము అగుదుముగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, ఇకనున్న తాళపత్రములను మీ దీవెనల ద్వారా పవిత్రపరచుము. ఇందు మూలమున క్రీస్తు స్తుతిగానము చేయుచు వారిని వెంబడించుచు మేము వారి కృప ద్వారా స్వర్గమని యెరూషలేములో ప్రవేశించు భాగ్యమును మాకు లభించుటకు మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అలనాడు యేసు ప్రభు ఎలాంటి పుర ప్రవేశం జరుపుకొని ఉన్నారో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వినబోతున్నాము. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 22:1-11 వరకు. వారు యెరూషలేము సమీపించుచు ఒలీవు కొండ దగ్గరనున్న బెత్సాగా అనే గ్రామము చేరిది. యేసు తన శిష్యులిద్దరిని పంపించు వారితో ఇట్లు చెప్పెను, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు, దాని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనా మేము ఆపేక్షించిన ఎడల ప్రభువుకు దానితో పని ఉన్నదని తెలుపుడు. వెంటనే అతడు వాణ్ణి తోలుకొని పోనిచ్చును. ప్రవక్త పలికిన వచనము నెరవేరినట్టు ఇది జరిగెను. ఇదిగో మీ రాజు మీ వద్దకు వచ్చున్నాడు, అతడు వినమ్రుడు, గాడిదపై భారవాసుమగు దాని పిల్లపై ఎక్కి వచ్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారా గాడిదను దాని పిల్లను తోనుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరవగా యేసు వాటిపై కూర్చుండెను. మహాజన సమూహము దారిపోవుడన తమ వస్త్రములను పరిచెను. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసు ముందుకు వెనకలు వచ్చున్న తన జన సమూహము దావీదు కుమార జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపుడునిగాక సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేయుచుండిరి. ఆయన యెరూషలేము నగరమున ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజల్లో కలకలము ఉప్పలిల్లెను. ఈయన గలిలయ నజరేతు ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియతమ సోదరులారా, జయగీతములు పాడుచు క్రీస్తును వెంబడించిన జనగుంపుల ఆదర్శము పాటించుచు శాంతి సమాధానములతో తాళపత్రములను ధరించి మనం ముందుకు సాగిదము. Oh,
I'm not afraid.